హలో ఫ్రెండ్స్ విజయ కు స్వాగతం ఈ యొక్క వీడియోలో వన్ పీస్ అంబ్రిల్లా డ్రెస్ ఏ విధంగా కటింగ్ చేయాలో చూపిస్తున్నాను దానికి నేను త్రీ మీటర్లో క్లాత్ తీసుకున్నాను కొన్ని టిప్స్ ఉన్నాయి వాటిని పాటిస్తూ ఈసారి కట్ చేసుకోండి పర్ఫెక్ట్గా మీరు కుట్టేస్తారు మరి తీసుకున్న క్లాత్ని ఈ విధంగా ఓపెన్ చేసుకున్నాను ఫేస్ సైడ్ లోపలికి వెళ్ళేటట్టుగా రాంగ్ సైడ్ బయటకు వచ్చేటట్టుగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డింగ్ తప్పకుండా చూడండి అప్పుడైతేనే మీకు అర్థమవుతుంది ఇక్కడ సైడ్ ఫోల్డింగ్ ఉంటుంది కదా ఆ యొక్క ఫోల్డింగ్ ని కాకుండా ఇప్పుడు ఇక్కడ ఓపెన్స్ లో ఉంటున్నాయి కదా ఈ యొక్క ఓపెన్స్ ని మనము కార్నర్ లో ఇలా వేసుకోవాలి ఫోల్డింగ్ ఇంకొకసారి చెప్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ నేను ఓపెన్స్ లో ఉంటున్నాయి ఇక్కడ వచ్చేసి ఫోల్డింగ్ ఉంటుంది ఇప్పుడు ఈ యొక్క లాస్ట్ లో ఉంటు అటు సైడ్ ఉంటున్న క్లాత్ ని ఇలా తీసుకొచ్చి ఇంతవరకు ఉంచాను ఇప్పుడు మనకు ఇక్కడ కార్నర్ ఏర్పడింది దీంతో మనం ఇక్కడ షోల్డర్ కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ యొక్క ఫోల్డింగ్ మెజర్మెంట్ ని బట్టి మనం అనేది డ్రెస్ కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ సైడ్ ఫోల్డింగ్ ఉంటుంది ఈ యొక్క ఫోల్డింగ్ లో మనము స్లీవ్స్ అనేవి కటింగ్ చేసుకోవాలి కాబట్టి ఓపెన్స్ లో ఉండేది మనం ఇలా కార్నర్ వచ్చేటట్టుగా మనము ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈ యొక్క కార్నర్ లో ఫోకస్ చేస్తున్నాను ఇక్కడ మనము షోల్డర్ మెజర్మెంట్ అనేది తీసుకుందాము నా యొక్క మెజర్మెంట్ ప్రకారంగా షోల్డర్ వచ్చేసి మనకు ఫోర్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది అయితే నేను ఫోర్టీన్ ఇంచెస్ తీసుకుంటున్నాను అంటే మనము షోల్డర్ ఎంత ఉంటే అంత కాకుండా ఒకటిన్నర ఇంచులు ఒక ఇంచు అలా తక్కువగా తీసుకోవాలి ఇప్పుడు నేను డీప్ నెక్ అంటే దాదాపుగా మనము సిక్స్ సెవెన్ ఇంచెస్ నెక్ పెట్టుకున్నప్పుడు షోల్డర్ కొంచెం తక్కువ చేసుకోవాలి ఇలా నేను సెవెన్ ఇంచెస్కి ఈ విధంగా నేను ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాను ఇప్పుడు సెవెన్ ఇంచెస్ షోల్డర్కి ఎక్కడైతే మనం మార్క్ వేసుకున్నామో ఒకసారి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది వేసుకోండి ఇక్కడ సైడ్ ఇప్పుడు ఈ యొక్క లో నుంచి ఆ సెవెన్ ఇంచెస్ వరకు ఎంత ఉందో ఒకసారి మెజర్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ సైడు అదే విధంగా కార్నర్ నుంచి మెజర్ చేసుకుంటూ వన్ ఇంచు వన్ ఇంచ్ పైకి ఒక మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు ఏదైతే మనం వన్ ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకున్నామో అక్కడ స్ట్రైట్ లైన్ వచ్చేటట్టుగా మనము లైన్ వేసుకోవాలి ఇక్కడ స్ట్రైట్ లైన్ వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఏదైతే స్ట్రైట్ లైన్ వేసుకున్నామో అక్కడ సైడు మనము షోల్డర్ మెజర్మెంట్ అనేది వేసుకోవాలి సెవెన్ ఇంచెస్కి వేస్తున్నాను ఆ తర్వాత ఇక్కడ సైడ్ ఫోల్డింగ్ ఉంటుంది కదా ఆ యొక్క ఫోల్డింగ్ను బట్టి మళ్ళీ షోల్డర్ యొక్క మెజర్మెంట్ అనేది ఇక్కడ వేసుకోవాలి ఇలా ఇలా సెవెన్ వేసిన తర్వాత ఇప్పుడు ఆర్మ్ డౌన్ వచ్చేసి నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగా అంటే సెవెన్ తీసుకున్నాను షోల్డర్ ఇక్కడ నేను సెవెన్ అండ్ హాఫ్ వేస్తున్నాను మీరు సిక్స్ అండ్ హాఫ్ తీసుకుంటే ఇక్కడ మీరు సెవెన్ ఇంచెస్ వేసుకోండి ఎందుకంటే నేను ఒక హాఫ్ ఇంచు షోల్డర్ డౌన్ అది ఇక్కడ ఇస్తున్నాను అనమాట తర్వాత ఇలా స్ట్రైట్ లైన్ వేసుకోండి ఆ తర్వాత ఎక్కడైతే మనము ఈ యొక్క లైన్ ఎండ్ అయిందో అక్కడ చెస్ట్కి నాలుగో భాగము దానికి ఒక హాఫ్ ఇంచ్ లూజింగ్ అనేది ఇచ్చుకోవాలి ఫార్టీ టూకి ఫోర్త్ పార్ట్ వచ్చేసి పదిన్నర దానికి ఒక అర ఇంచు లూజింగ్ తర్వాత రెండించులు నేను ఎక్స్ట్రా ఇస్తున్నాను క్లాత్లో తర్వాత ఈ యొక్క ఆర్మ్ ఎక్కడైతే మనకు అయిందో అక్కడి నుంచి టేప్ని విధంగా స్ట్రైట్గా తీసుకుంటూ ఎయిట్ ఇంచెస్కి వెస్ట్ యొక్క మార్కింగ్ ఆ తర్వాత హిప్ యొక్క మార్కింగ్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్కి ఇస్తున్నాను ఆర్మ్ డౌన్ నుంచి ఈ యొక్క మార్కింగ్ అనేది తీసుకున్నాను ఎక్కడైతే వెస్ట్ లైన్ అంటే మన యొక్క నడుము చుట్టూ కొలతకు మార్కింగ్ వేసుకున్నామో అక్కడ నడుము చుట్టు కొలత తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ లూజింగ్ ఇస్తున్నాను ఆ తర్వాత హిప్ ఎంతైతే ఉంటుందో దానికి నాలుగో భాగం తీసుకొని హాఫ్ ఇంచ్ లూజింగ్ అనేది ఇస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను వెస్ట్ టెన్ ఇంచెస్ ఇచ్చాను హిప్ వచ్చేసి ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇచ్చాను ఆ తర్వాత ఈ వీటన్నింటినీ ఇలా లైన్స్ వేసుకోండి ఇప్పుడు మనం వేసే లైన్స్ వచ్చేసి స్టిచ్చింగ్ యొక్క లైన్స్ అనమాట మనము స్టిచ్చింగ్ ఇక్కడి నుంచి వేసుకోవాలి దీనికి ఇంకా నేను ఇప్పుడు ఎక్స్ట్రా అనేది ఇవ్వలేదు కొంచెం తర్వాత ఎక్స్ట్రాస్ అనేవి ఇస్తాను ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ను రౌండ్ ఇచ్చుకుందాము ఒకటిన్నర ఇంచులకు ఇలా కార్నర్లో నుంచి స్ట్రైట్ లైన్ వేసుకొని ఇక్కడ నేను రౌండ్ షేప్ అనేది ఇస్తున్నాను ఇది వచ్చేసి బ్యాక్ కోసమే అదే విధంగా ఫ్రంట్ కోసం అయితే ఈ యొక్క ఆర్మ్ యొక్క లైన్ మనము కింది వరకు తీసుకొచ్చాం కదా సెవెన్ అండ్ హాఫ్ అక్కడి నుంచి హాఫ్ ఇంచ్ లోపలికి ఒక మార్కింగ్ వేసుకోండి చూపించే విధంగా తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా ఇలా మార్కింగ్ వేసుకోండి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడైతేనే మీరు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటారు తర్వాత ఇక్కడ సైడ్ మనం ఇలా రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి ఆ లైన్ను అటాచ్ చేసుకుంటూ ఇలా రౌండ్ షేప్ కార్నర్ల నుంచి కనుక చూసుకుంటే ముప్పవి ఇంచ్ అనమాట ఒక ఇంచ్కి తక్కువగా అనమాట ఈ విధంగా మన యొక్క స్టిచ్చింగ్ లైన్ ఎక్కడైతే ఉంటుందో అంతవరకు ఈ యొక్క రౌండ్స్ వేసుకోవాలి నెక్ డీప్నెస్ వచ్చేసి నేను త్రీ ఇంచెస్ ఇస్తున్నాను తర్వాత హాఫ్ ఇంచ్ డౌనల్కి ఈ విధంగా షోల్డర్కి డౌన్ చేస్తున్నాను ఇది ఈ యొక్క అంబ్రిల్లా కట్కి డౌన్ చేస్తే బాగుంటుంది తర్వాత ఇప్పుడు ఏదైతే మనము షోల్డర్ యొక్క మార్కింగ్ వేసుకున్నామో అక్కడ నుంచి ఫుల్ లెంత్ మెజర్ చేసుకోవాలి నేనైతే ఫుల్ లెంత్ వచ్చేసి ఫార్టీ ఫోర్ ఇస్తున్నానండి ఫార్టీ ఫోర్కి ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాను తర్వాత ఈ ఇప్పుడు నేను ఈ విధంగా రౌండింగ్ వేసాను షోల్డర్ దగ్గర నుంచి టేప్ను స్ట్రైట్గా తీసుకెళ్తూ ఈ విధంగా నేను ఫార్టీ ఫోర్కి మార్కింగ్ వేసాను ఇక్కడ టూ పీసెస్ తక్కువగా ఉంటే ఇక్కడ ఫోల్డింగ్ ఉన్న క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ నేను రౌండ్ షేప్ అనేది ఇచ్చుకొని దాని ప్రకారంగా కట్ చేస్తాను అయితే ఇలా ఫోల్డింగ్ చూడండి ఇలా ఫోల్డింగ్ వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ యొక్క మార్కింగ్ అనేది మళ్ళీ ఒకసారి ఇలా రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి అయితే ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ని ఇక్కడ పై సైడ్కు ఓవర్లాప్ చేసుకోవాలి మనం స్టిచ్చెస్ కోసమే ఇచ్చుకోవాలి ఆ తర్వాత నేను ఇలా రౌండ్ షేప్ ఇచ్చుకున్నాను తర్వాత ఇప్పుడు మనము ఎక్స్ట్రా మార్జింగ్ అనేది ఇచ్చుకోవాలి ఇక్కడ నేను పై సైడ్ టూ ఇంచెస్ ఇచ్చాను నడుము దగ్గర టూ ఇంచెస్ ఇస్తున్నాను ఇక్కడ హిప్ దగ్గర మటుకు ఒకటిన్నర ఇంచులు ఒక హాఫ్ ఇంచ్ తక్కువగా అనమాట ఒకటిన్నర ఇంచులకు ఈ విధంగా ఇస్తున్నాను వీటన్నింటినీ ఈ విధంగా జాయింట్ చేస్తున్నాను ఇప్పుడు హిప్ దగ్గర నుంచి ఈ యొక్క క్లాత్ మనకి ఎంతైతే ఈ యొక్క క్రాస్లో ఉంటుందో అంతవరకు ఈ విధంగా టేప్ని ఈ విధంగా పెట్టుకొని దాని ప్రకారంగా నడుము దగ్గర నుంచి కాకుండా హిప్పు దగ్గర నుంచి ఇలా క్రాస్ లైన్ వేసుకోండి ఆ తర్వాత ఇలా లైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు కార్నర్లా వచ్చింది కదా ఇలా కాకుండా కొంచెం రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి నడుము దగ్గర నుంచి కొంచెం ఈ విధంగా రౌండ్ షేప్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి హిప్పు దగ్గర ఈ ఇలా ఒకసారి ట్రై చేయండి నిజంగా చాలా చాలా బాగుంటుంది డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను ఇప్పుడు నెక్ మార్కింగ్ కూడా ఒకసారి వేసుకుందాము నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ విడుతు ఇచ్చాను తర్వాత అక్కడ నుంచి ఇలా చూడండి ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ గా త్రీ ఇంచెస్ కి బ్యాక్ యొక్క మార్కింగ్ వేస్తున్నాను తర్వాత ఇలా రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి తర్వాత అదే విధంగా స్ట్రైట్ గా టేపును పెట్టుకుంటూ ఫైవ్ ఇంచెస్ కి నేను ఫ్రంట్ యొక్క మార్కింగ్ వేసుకొని ఇక్కడ కూడా నేను రౌండ్ షేప్ అనేది ఇస్తున్నాను ఇప్పుడు దీని ప్రకారంగా కటింగ్ చేసుకుందాము ముందుగా షోల్డర్ త్రీ ఇంచెస్ వరకు కట్ చేసుకుని ఆ తర్వాత ఈ విధంగా డౌన్ అనేది ఇచ్చుకోవాలి ఇక్కడ ఆ తర్వాత ఇక్కడ కొంచెం కట్ మార్క్ అనేది ఇచ్చుకోండి ఎందుకంటే ఇది కొంచెం క్రాస్ లో ఉంటుంది కదా నెక్ కూడా ఒక కట్ మార్క్ ఇచ్చుకోండి ఆ తర్వాత ఫ్రంట్ యొక్క ఆర్మ్ కాకుండా బ్యాక్ యొక్క ఆర్మ్ ప్రకారంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా బ్యాక్ బట్టి కటింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ యొక్క సైడ్స్ ఏవైతే ఉంటున్నాయో అవి మార్కింగ్ ప్రకారంగానే కటింగ్ చేసుకోవాలి ఇలా ఇక్కడ రౌండ్ షేప్ లో వస్తుంది చూడండి ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి కింది సైడ్ కూడా ఇదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి తర్వాత ఫ్రెండ్స్ ఇలా కటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ సైడ్ మనము ఫోల్డింగ్ చేసాం కదా మన ఇక్కడ సైడ్ ఫోల్డింగ్ ఉంటుంది రౌండింగ్ మనము వెనక సైడ్ నుంచి క్లాత్ పై సైడ్ కి వేశాం కదా ఇక్కడ మనం అనేది ఓపెన్ అనేది చేసుకోవాలి ఈ యొక్క ఫోల్డింగ్ని చూడండి లుక్ అయితే మనకు ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మనకు జాయింట్స్ ఉంటున్నాయి కదా ఈ యొక్క జాయింట్స్ అనేవి నెక్ కటింగ్ చేసిన తర్వాత ఫస్ట్గా నేను జాయింట్స్ని ఆ యొక్క పీసెస్ని జాయింట్ చేసుకుంటాను ఇప్పుడైతే నెక్ కటింగ్ చేద్దాము నెక్కి ఈ యొక్క ను ముందుగా వేరు చేద్దాము ను వేరు చేసుకుందాం ఈ విధంగా ఇలా కింది ని తీసివేసి సెంటర్లో ఉంటున్న పీస్ని ఇప్పుడు ఫ్రంట్ యొక్క ఆర్మికి లోపల సైడ్ నుంచి హాఫ్ ఇంచ్ రౌండింగ్ ఇచ్చుకున్నాం కదా దాని ప్రకారంగా ఇక్కడ మనము కట్ చేసుకోవాలి తర్వాత నేను ఫ్రంట్ నెక్ అనేది కటింగ్ చేస్తున్నాను ఇక్కడ ఇలా ఫ్రంట్ కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ యొక్క ను మనం కటింగ్ చేసిన పీస్ని మళ్ళీ ఈ విధంగా పెట్టుకుంటూ బ్యాక్ యొక్క మార్కింగ్ వేసుకున్నాం కాబట్టి దాని ప్రకారంగా బ్యాక్ని ఇక్కడ కటింగ్ అనేది చేసుకోవాలి తర్వాత పై సైడ్ కార్నర్లో క్లాత్ మిగిలింది కదా ఫోల్డింగ్లో క్లాత్ దానిని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకున్నాను తర్వాత కింది సైడ్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి నేను ఇలా మార్కింగ్ వేసాను హెమింగ్ కోసమే తర్వాత స్లీవ్ లెంత్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగా తీసుకోవాలి నేను టెన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను తర్వాత ఈ విధంగా ఒక స్ట్రైట్ లైన్ వేసుకోండి ఇలా స్లీవ్ లెంత్ స్ట్రైట్ లైన్ వేసుకున్న తర్వాత త్రీ ఇంచెస్కి నేను ఈ యొక్క మార్కింగ్ కింద సైడు మార్కింగ్ అనేది వేస్తున్నాను త్రీ ఇంచెస్కి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత స్లీవ్ నాలుగు మడతల్లో నేను లెవెన్ ఇంచెస్ విడుతూ తీసుకున్నాను అయితే నా యొక్క యొక్క డ్రెస్ ప్రకారంగా చంకర్ రౌండ్ ఎంత ఉందో దానికి ఒక హాఫ్ ఇంచ్ లూజింగ్ ఇస్తున్నాను ఎయిటీన్ ఇంచెస్ డబల్లో ఇలా మార్కింగ్ వేసుకుని స్లీవ్ యొక్క మార్కింగ్ అనేది ఇక్కడ వేస్తున్నాను స్లీవ్ యొక్క షేప్ అనేది ఒకవేళ మీకు స్లీవ్ షేప్ ఎంత వేసుకోవాలి ఇక్కడ మనము ఎంతకు మార్కింగ్ వేసుకోవాలి అని అయినా డౌట్ ఉంటే మన యొక్క బ్యాక్ యొక్క పీస్ ఉంటుంది కదా ఫ్రంట్ కాకుండా బ్యాక్ యొక్క పీస్ తీసుకొని దానికి ఉంటున్న ఆర్మ్ ఏదైతే రౌండ్ ఉంటుందో చంక రౌండ్ ని ఆ యొక్క చంక రౌండ్ ని ఇక్కడ మెజర్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ని ముందు సైడ్ కి పెట్టుకుంటూ ఇలా చూయించేటట్టుగా మెజర్ చేసుకోండి ఇక్కడ మనకు కరెక్ట్ గా వస్తుంది చూడండి ఈ విధంగా ఈ విధంగా మనము మార్కింగ్ ఇలా అయినా సరే ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ కింది సైడు ఫోల్డింగ్ చేశాను కదా ఫోల్డింగ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇలా మార్కింగ్ వేసాను దాన్ని స్ట్రైట్ లైన్ వేసుకొని మన యొక్క చేతి బాటమ్ ఎంత ఉందో అంత తీసుకోవాలి రౌండ్ అనేది నేను సెవెన్ ఇంచెస్ తీసుకొని టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఇచ్చాను మనం డ్రెస్కి టూ ఇంచెస్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ నాకు కొంచెం కట్ పీస్ అనేది జాయింట్ వేసుకుంటాను అక్కడ కొంచెం మనకు క్లాత్ అనేది తక్కువ పడింది ఈ యొక్క పీస్ అనేది ఇక్కడ జాయింట్ అనేది వేసుకోవాలి తర్వాత దాని ప్రకారంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా రెండు పీసెస్ని కట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క స్లీవ్స్ని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి ఇలా మనం ఓపెన్ చేసుకున్నప్పుడు ఇక్కడ సైడు మనకు సెంటర్ లైన్ వేసుకోవాలి తర్వాత రెండున్నర ఇంచులకు ఒక స్టై ముందుకు వచ్చి ఆ తర్వాత ఇలా లోపలికి డీప్నెస్ అనేది ఇచ్చుకోవాలి అయితే ఈ యొక్క మార్కింగ్ వేసేటప్పుడు రెండు ఫేసెస్ లోపలికి ఉండాలి లేకపోతే రెండు రాంగ్ సైడ్లన్నా లోపలికి ఉండాలి అలా స్లీవ్ని అడ్జస్ట్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ ఈ యొక్క షేప్ అనేది కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ షేప్ తర్వాత ఇక్కడ చిన్న కట్ మార్క్ ఇచ్చుకోండి తర్వాత ఇలా చాక్తో అయినా సరే మార్క్ వేసుకోండి మనం స్టిచ్చింగ్ వేసేటప్పుడు మనకు ఈజీగా అర్థమవుతుంది ఇది ఫ్రంట్ అని తర్వాత ఏదైనా మళ్ళీ మిగిలిన క్లాత్ని ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసాను చూయించే విధంగా తర్వాత ఫ్రంట్ నెక్ని ఈ యొక్క బాడీ ప్యాన్ ఏదైతే ఉంటుందో దాన్ని కరెక్ట్గా ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ యొక్క ఫోల్డింగ్ ఏదైతే ఉంటుందో చూడండి ఆ యొక్క ఫోల్డింగ్కి నెక్ ఫోల్డింగ్ కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకుంటూ నెక్ షేప్ అనేది ఇక్కడ వేసుకోవాలి ఇలా నెక్ షేప్ వేసిన తర్వాత నెక్ కంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రాగా క్లాత్ని మళ్ళీ ఈ విధంగా రౌండ్ షేప్ అనేది వేసుకొని దీని ప్రకారంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా బ్యాక్ కూడా ఇదే మోడల్లో బ్యాక్ నేను ఇదే మోడల్లో ఇంకోస్ అనేది నేను కటింగ్ చేస్తున్నాను ఫ్రంట్కి కూడా సేమ్ ఇదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మీరు బుక్రూమ్ నెక్ కనుక కుట్టుకోవాలనుకుంటే బుక్రూమ్ నెక్ అయినా సరే కుట్టుకోవచ్చు ఇక్కడ మీరు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ అనేది కుట్టుకోవచ్చు ఇలా నేను రౌండ్ షేప్ అనేది కటింగ్ చేసుకున్నాను ఆ తర్వాత ఇప్పుడు ఫ్రంట్ యొక్క బాడీ ప్యానల్ తీసుకొని దాన్ని ఫేస్ సైడ్కు ఇదే విధంగా ఉంచుకోవాలి కట్ చేసిన నెక్ని పై సైడ్ నుంచి చూపించేటట్లుగా ఈ విధంగా పెట్టుకుంటూ ఇక్కడ మనము స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి మీరు స్టిచ్ కోసమే ఒక హాఫ్ ఇంచ్ కానీ ఒక పావు ఇంచ్ కానీ వదులుకుంటారు కదా దాని ప్రకారంగా ఇక్కడ రౌండ్ షేప్గా మనము స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా నేను స్టిచ్ వేసి చూపిస్తాను చూడండి నేను ఈ విధంగా స్టిచ్ వేశాను ముందు నెక్ని కొంచెం ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసి ఆ తర్వాత దీనికి అటాచ్ చేశాను తర్వాత ఇదే విధంగా నేను బ్యాక్ కూడా నెక్ కటింగ్ చేసుకొని నెక్ కూడా ఇదే విధంగా కుట్టాను బ్యాక్ నెక్ కూడా ఇలా రెండు కుట్టిన తర్వాత నెక్స్ని ఇప్పుడు కుట్టిన నెక్ల రెండింటిని ఇలా ఓపెన్లో పెట్టుకుంటూ ఇలా షోల్డర్ అటాచ్మెంట్ అనేది చేసుకోవాలి ఈ విధంగా ఈ యొక్క నెక్స్ని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ని బ్యాక్ నెక్ని అక్కడ స్టిచ్ కరెక్ట్గా చూసుకుంటూ ఇలా షోల్డర్ అటాచ్మెంట్ అనేది చేసుకోవాలి చూడండి నేను ఈ విధంగా షోల్డర్ అటాచ్మెంట్ అనేది చేశాను నెక్స్ని ఓపెన్ చేసుకొని ఇలా షోల్డర్ అటాచ్ చేయడం వల్ల మనకు ఇక్కడ బాగొస్తుంది చూడండి తర్వాత ఇలా నెక్స్ రెండింటిని ఇలా కుట్టిన తర్వాత ఈ యొక్క నెక్ని లోపల్ సైడ్కి తిప్పుకుంటూ మీరు ఇక్కడ మిషన్ స్టిచ్ అయినా సరే వేసుకోవచ్చు చేతి వర్క్ అయినా అంటే హెమింగ్ అయినా సరే చేసుకోవచ్చు నేనైతే నెక్ దేనికైనా సరే హెమింగ్ చేసుకుంటానండి ఎందుకంటే నీట్గా ఉంటుంది హెమింగ్ చేసుకోవడం వల్ల ఇలా నెక్ని మనం రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు హ్యాండ్స్ కుట్టుకుందాము హ్యాండ్స్ని ముందుగా ఒక హ్యాండ్ చీజ్ చూపిస్తాను దాని ప్రకారంగా కుట్టుకోండి ఇప్పుడు కింది సైడ్ క్లాత్ ఎక్స్ట్రా వదులుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అది మనము ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి మిషన్ కుట్టైనా సరే హెమింగ్ అయినా సరే వేసుకోండి తర్వాత ఇలా షోల్డర్కి కరెక్ట్గా సెంటర్లో ఉంచుకోవాలి ఫ్రంట్ది ఫ్రంట్కి వచ్చేటట్టుగా మార్కింగ్ ఇలా ఫ్రంట్ది ఫ్రంట్కి వచ్చేటట్టుగా చూసుకోండి తర్వాత సెంటర్కి ఇలా షోల్డర్ మీదికి సెంటర్ మార్క్ వచ్చేటట్టుగా చూసుకుంటూ ముందుగా ఇక్కడి నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఒక హాఫ్ కు స్టిచ్ వేసుకోండి మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి ఇటు సైడ్ హాఫ్ కు స్టిచ్ వేసుకోండి తర్వాత మొత్తం కలిపి ఒక్కసారి స్టిచ్ కనుక వేసుకుంటే మీకు చెయ్యి వెనుకకు ముందుకు వెళ్ళకుండా కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా నేను రెండు స్లీవ్స్ని జాయింట్ చేశాను ఆ తర్వాత కింది సైడు ఈ యొక్క పీసెస్ మనం కట్ చేసుకున్నాం కదా కొంచెం పీస్ తక్కువ పడింటే ఆ యొక్క పీస్ని కూడా నేను ఇక్కడ జాయింటింగ్ అనేది ఇక్కడ వేసుకున్నాను అయితే జాయింట్ వేసేటప్పుడు ఈ యొక్క క్లాత్ని ఇలా బాడీ సైడ్కి వేసుకొని జాయింట్ వేసుకున్నాను చూడండి ఇక్కడ సైడ్ కూడా అదే విధంగా ఇలా ఈ యొక్క పీస్ని ముందుగా ఇలా బాడీ సైడ్కి పై సైడ్కి పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ ఇది స్టిచ్ వేసిన తర్వాత ఈ యొక్క ఏదైతే మనం కుట్టిన యొక్క జాయింట్ ఉంటుందో ఈ యొక్క జాయింట్ బాడీ సైడ్కి కు వెళ్ళేటట్టుగా కింది సైడ్ కాకుండా పై కు వెళ్ళేటట్టుగా పెట్టుకుంటూ పై సైడ్ నుంచి ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు సైడ్ అటాచ్ ఫిట్టింగ్ అనేది వేసుకోవాలి మనము మార్కింగ్ వేసుకునేటప్పుడు ఇక్కడ టూ ఇంచెస్ ఇచ్చాము ఇక్కడ టూ ఇంచెస్ ఇచ్చాము దాని ప్రకారంగా వేసుకోవాలి నడుము దగ్గర కూడా టూ ఇంచెస్ ఇచ్చాము ఇక్కడ హిప్పు దగ్గర ఇక్కడికి వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ రావాలి ఆ తర్వాత కింది వరకు వెళ్ళేటప్పటికి మనకు వన్ ఇంచ్ ఉంటే సరిపోతుంది కింది వరకు అదే విధంగా రెండు సైడ్లు మనము స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి నేను ఒక్కసారి మార్కింగ్ వేసి మళ్ళీ చూపిస్తున్నాను ఈ విధంగా ఈ యొక్క వచ్చిన తర్వాత హిప్ దగ్గర నుంచి కొంచెం సైడ్కి ఈ విధంగా జరుగుతూ లాస్ట్ వరకు ఒక వన్ ఇంచ్ వచ్చేటట్టుగా మనము ఎక్స్ట్రా మార్జింగ్ అనేది చూసుకోవాలి చూడండి ఈ యొక్క స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాను ఫిట్టింగ్ యొక్క స్టిచ్చింగ్ సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా నేను స్టిచ్ వేసుకొని రెడీ చేశాను ఇలా మనకు సైడ్ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింది సైడ్ మనము ఇక్కడ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి మీరు కావాలంటే కింది సైడ్ పీకో అయినా సరే చేసుకోవచ్చు పీకో కనుక లేకపోతే ముందుగా ఒక్కసారి ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోండి ఆ తర్వాత ఇంకొకసారి ఫోల్డింగ్ చేసుకొని మరో స్టిచ్ వేసుకోండి డబల్ స్టిచ్ ఒకేసారి ఫోల్డ్ చేసుకోకుండా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మీకు అక్కడ ముడత రాకుండా ఉంటుంది నేనైతే పీకో చేసుకున్నాను గేర్ కూడా చాలా చాలా ఎక్కువగా చాలా బాగా వచ్చిందండి మరి ట్రై చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ